ఊరికే దళితులు చట్టాలు అని అవి రాజకీయ నాయకులకు మాత్రమే ఉపయోగపడుతున్నాయని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ పేర్కొన్నారు. దళితులకు ప్రభుత్వం కేటాయించిన భూములు సాగు చేయాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ కేసులపై పర్యవేక్షణ చేయడం లేదని ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఐఏఎస్ అధికారిని అట్రసిటీ కేసు పర్యవేక్షణ అధికారిగా నియమించాలని కోరారు. ప్రొద్దుటూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. దహనం చేశాను. ఏంటి దౌర్భాగ్యం? ఎప్పటిదాకా ఇది కొనసాగుతుంది? దళితులకు స్వతంత్రం వచ్చినాడ ఎప్పుడు అధికారం వస్తుంది? అప్పటిదాకా మాకు స్వేచ్ఛ లేదా ఈ దేశంలో? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఏదైతే చట్టాలు చేశారో ఆ చట్టాలను అధికారులు నిష్పక్షపాతంగా అమలు చేసేటువంటి బాధ్యతలు వాళ్ళకి ఇవ్వాలి. కానీ చట్టాలు మాత్రం వాళ్ళ చేతిలో పెట్టి అధికారం మీ చేతిలో పెట్టుకుంటే న్యాయం జరగదని చెప్పిన విషయాన్ని కూడా మనస్ఫూర్తిగా నేను ఈరోజు చెప్తున్నాను. జిల్లా కలెక్టర్ గారు, ప్రతీ నెల ఈ అట్రాసిటీ కేసుల విషయం మీద వారానికి ఒకసారి గ్రామాలలో పర్యటిస్తామని చెప్పిన ప్రభుత్వం చెప్పింది. గతంలో సరిగే రాజశేఖర రెడ్డి గారు 15 రోజులకు ఒకసారి మేము వారోత్సవాలు జరుపుతాం, అట్రాసిటీ యాక్టివ్ విషయం మీద ప్రజల్లో అవగాహన తీసుకొస్తాం, ల్యాండ్ డిస్మిస్ ఎక్కడుంటే వాటిని పరిష్కరిస్తాం, అసలు వివక్షత గ్రామాలు లేకుండా చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారానికి ఒకసారి పౌరత్వ దినాన్ని నిర్వహిస్తామని చెప్పారు. నెలైనా లేదు. గతంలో నెలకు ఒకసారి నెలాఖీరులో ఖచ్చితంగా రెవెన్యూ పోలీసు అధికారులు, అట్లాగనే మండల మేజిస్ట్రేట్ గారు ఊర్లలో ప్రకటించాలా, దళిత వాడల్లో స్థితిగతులు చూడాలా అని చెప్పారు. అది ఎక్కడ కూడా అమలు కావడం లేదు. కానీ ఇప్పటికైనా మేము కోరేది ఒకటి, ఏదైతే ప్రభుత్వం ఉత్తర్వులు ఆదేశాలు ఉండే దాన్ని సక్రమంగా అమలు చేసి ఈ దేశంలో ఇంకా దళితులు ఎదుర్కొంటున్నట్టే ఈ వివక్షత, ఈ అంటరానితనాన్ని, ఈ దౌర్జన్యాల దాడులు, అక్రమ ల్యాండ్లు, ఇవన్నీ రకరకాలుగా సమస్యలు ఉన్నాయి. దీని మీద ప్రతి జిల్లాలో కూడా మరి జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి, మరి ఎస్సీ కమిషన్ జిల్లాలో పర్యటించడం లేదు. అన్ని జిల్లాలో పర్యటిస్తే వాళ్ళకు వాస్తవాలు తెలుస్తాయి.